దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీదకి దాడికి రాలా, దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానాభూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన, పెద్ద మనిషికి నిరసన తెలియజేయటానికి వచ్చాను తప్ప మీకు చెబితే ఈ వ్యవస్థను మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న, రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు చేయనివచ్చు, మా మీద ఎందుకు సార్? మీరు 5 కోట్ల మందికి ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించండి సార్. మీరు సూపర్ 6 మీద ఆలోచన చేయండి, ఆ సూపర్ 6 అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, నీకు కూడా పిల్లవాడు ఉన్నాడు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం సార్. దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు, ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి, మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం, కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు, ప్రజలు చూస్తా ఉన్నారు. జోగి రమేష్ 4 రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ అలా. సరే, నన్నైతే అసెంబ్లీలోనే చాలా వరస్ట్గా మాట్లాడాడు, వరస్ట్గా మాట్లాడితే ముషిముషి నవ్వులు నవ్వుకుంటూ నచ్చావు రమేష్ నచ్చావని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తెగ మెచ్చుకున్నాడు. ఆ తర్వాత నన్ను లుచ్చానని తిట్టినందుకు ఆయన వచ్చానని చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. మరి మంత్రి ఇచ్చేటప్పటికీ ఇదిగో ఇలాగా అగ్రిగోల్డ్ భూములు స్వాహ, పాపం నిన్న అతని వైఫ్ ఏడుస్తుంది, ఆవిడ జాలేసింది నిజంగా. భార్యకి సంబంధం ఉండకపోవచ్చు, కానీ మరి అందరూ ప్రతి తల్లి కొడుకు మొగుడు ఎంత పనికి మాలిన ఎవరైనా మంచి వాళ్ళనే అనుకుంటారు, ఏ తల్లి అయినా సరే, అది అది ప్రతి తల్లి ఊరోళ్ళందరూ ఎదలైనా తన భర్త తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం. మరి ఆ కుమారుడు మరి తండ్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడి ఉంటాడు. సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక. డెఫినెట్గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్టు ఉంటుందనే నేను అనుకుంటున్నాను. అగ్రిగోల్డ్లో రమేష్ ఒక్కటే కాదు, నాకు తెలిసి ఒక సిఐడిలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారి చాలామంది దగ్గర, ఎస్పెషల్లీ షాద్నగర్ ఏరియాలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని మరి అంత మునిపే ఎవరో కొనుక్కుంటే నీకు క్యాన్సిల్ చేస్తాను, క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే ఏది లిటిగేషన్ పెట్టి ఆ సేల్ క్యాన్సిల్ చేయని చేస్తాను,
మరి సేల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అప్పుడు షాద్నగర్లో బాగా పెరిగిపోయినాయి రేట్లు, 6-7 రెట్లు పెరిగిపోయినాయి. సో మరి నాకేంటి అనే కాన్సెప్ట్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన ఓ పోలీస్ అధికారి సీనియర్ ఐపీఎస్ చాలా డబ్బులు కొట్టేయడని చెప్పి కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి. సో మరి అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ భూములు అనంతం, ఒక జోగి రమేషే కాదు, ఇంకా ఎందరో మరి డబ్బు పిచ్చి పెట్టిన రోగులు చాలామంది ఉన్నారు. జోగి దొరికాడు, ఇంకా చాలామంది దొరకాలి. మరి డెఫినెట్గా ఎవరెవరైతే అగ్రికల్చర్ భూముల్ని మరి సొంతానికి కాజేశారో అదొక పెద్ద లిస్టే ఉంటుంది అధికారులతో సహా. మరి అవన్నీ కూడా 1 బై 1 ఈ ప్రభుత్వం పట్టుకుంటుందనే మరి నేను ఆశిస్తున్నాను.